హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. మన దివ్య సంజీవిని ప్రేక్షకుల కోరిక మేరకు మడాల నొప్పులకి ఏం చేయాలి అని అడిగారు చాలామంది. ఇప్పుడు మడాల నొప్పులు తగ్గించుకోవడానికి ఏం చేయాలి? యాక్చువల్గా మడాల నొప్పులు ఎందుకు వస్తాయి అంటే మధ్యలో ఒక లేయర్ లాగా ఉంటుంది మడంలో, అది కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు వస్తుంది. వీళ్ళు ఎక్కువగా చెప్పులు, షూస్ మంచి కుషైన్ ఉండేది, చెప్పులు కూడా మెత్తగా ఉండేది, ఎక్కువగా హీల్ లాంటి, ఎక్కువ పెద్ద హీల్స్ ఉన్న చెప్పులు లాంటివి వాడకూడదు. మడాల నొప్పులకి ఎలా చేయాలో చూద్దాం. చేతులు మీరు ఇప్పుడు వెనక్కి ఈ విధంగా స్లాండ్గా పెట్టుకోండి, అంటే మీ సులువు, మీరు ఎలా చేయగలరో అంత సులువుగా పెట్టుకోండి. ఇది పడుకొని కూడా చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, కుర్చీలో ఉన్నా సరే కుర్చీ ముందు కుర్చీ పెట్టుకొని కూడా చేయొచ్చు. కుర్చీ ముందు కుర్చీ పెట్టుకొని ఆ కుర్చీ పైన కాలు పెట్టుకోవచ్చు. చూడండి, పాదాలు చూడండి, ఫస్ట్ స్ట్రెచ్ చేయండి, బాగా స్ట్రెచ్ చేయండి. ఉండండి ఒక 3-4 సెకండ్లు, ఆ స్ట్రెచ్ని నిలబెట్టండి. మళ్ళీ వెనక్కి బాగా వెనక్కి తీసుకోండి, లాగండి కాల్ని, లాగండి ఉండండి ఇక్కడ. మళ్ళీ ఎదురుకోదండి, ఇలాగ ఫ్రీగా చేస్తారు మీరు, రెండు కాళ్ళు డివైడ్ చేసి ఫ్రీగా చేస్తున్నారు. రెండోది ఎలా చేయాలంటే రెండు కాళ్ళు కలపండి, స్ట్రెచ్ చేయండి, ముందుకు స్ట్రెచ్ చేయండి, తర్వాత వెనక్కి, తర్వాత ముందుకి, తర్వాత వెనక్కి, తర్వాత ముందుకి. ఇప్పుడు శ్వాసను కూడా జాయిన్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస లోపల తీసుకోండి, శ్వాస బయటికి వదలండి. శ్వాస లోపల తీసుకోండి, శ్వాస బయటికి వదలండి. నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఫస్ట్ కుడి కాలు ఒకటే తీసుకోండి, రైట్ లెగ్ ఒకటే తీసుకొని గుండ్రంగా తిప్పండి. మడం మీదకి రావాలి ఒత్తిడి వస్తుంది, గమనించండి, చేసేటప్పుడు గమనించండి. ఇలాగ ఒక 6 సార్లు చేసి మళ్ళీ 6 సార్లు అపసవ్యంగా చేయండి. ఆపోజిట్లో చేయాలి. ఇది 6 సార్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎడమ వైపు 6 సార్లు చక్కగా, మళ్ళీ రివర్స్లో 6 సార్లు. పెద్ద సర్కిల్స్ రావాలి, పెద్ద సర్కిల్స్. ఎంత పాసిబిలిటీ ఉంటే, ఎంతవరకు వీలైతే అంతవరకు గుండ్రంగా పెద్దగా తిప్పండి. 6 సార్లు అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత 2 కాళ్ళు ఎట్ అ టైం చేయండి, ఒక 6 సార్లు. మళ్ళీ రివర్స్, మళ్ళీ 6 సార్లు చేసిన తర్వాత ఇంకో 4వది, కుడికాలు కుడివైపుకి, ఎడంకాలు ఎడమవైపుకి వెళ్ళాలి. కుడికాలు కుడివైపుకి, రైట్ లెగ్ టు ద రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ లెగ్ టు ద లెఫ్ట్ సైడ్. చూడండి, ఈ విధంగా చేయండి, ఫ్రీగా రొటేట్ చేయండి. మీ యాంకిల్ ఫ్రీ అవుతుంది, మడాల్లో బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. ఇలా ఒక 6 సార్లు చేయండి. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ అపసవ్యంగా 6 సార్లు చేయండి. చేసింది ఈ విధంగా చేయడం వల్ల మీ మడాల నొప్పులు, శీలమండ నొప్పులు ఇవన్నీ కూడా ఉపశమనం వస్తుంది. రోజు మీరు ఇది పొద్దున్న, సాయంత్రం, భోజనం చేసిన తర్వాత చేయొచ్చు, చేయకముందు చేయొచ్చు, పొద్దున్న, సాయంత్రం, ఎప్పుడైనా కానీ చేయొచ్చు. మీరు చాలా చాలా బెనిఫిషరీ ఈ ఎక్సర్సైజెస్. ఇలా చేయడం వల్ల మీకు ఒక వారంలో నయమవుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.